Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీరు చేయాల్సిన పోలవరానికి సంబంధించి ఆ లక్ష కుటుంబాలకు సంబంధించి అన్యాయం చేసి దళితులు ఎస్టీలు ఎస్టీలకు అన్యాయం చేసి ఈ రోజు దానంతా తీసుకొని మా చేతగానే దాన్ని అంటారా నిజమే మీలాగా ఇట్లాగా అడ్డంగా రాష్ట్రాన్ని ముంచే పని ఈ ప్రభుత్వం చేయదు దాంట్లో మీలాగా మైతే మేము చేతగానేండి మీలాగా రాష్ట్రానికి వెన్నుపోటు మేము పొడవలేము దాంట్లైతే మీలా మీక మీ అంత చేత అయితే మాకు లేదు ఫైనాన్స్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడలేదు మాకేమయ్యా మాట్లాడడానికి మీలాగా తప్పుడు సమాచారం తప్పుడు మాటలు మాట్లాడే మీకే అంటుంటే నికాసుగా నిజాయితీగా ప్రతి డాక్యుమెంట్ ముందు పెట్టి మాట్లాడే శక్తి సత్తా మాకుంది నాయన దీని బట్టి తెలియాలి ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మీరు గాని ఎవరెవరికి క్షమాపణ చెప్పాల మేం చెప్పాల మీరు క్షమాపణ చెప్పి ఊరొదిలు వెళ్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సబ్మిట్ చేసిన 55000 కోట్లకు సంబంధించి ఖచ్చితంగా అది కావాల్సిందే తప్పకుండా దానికి సంబంధించి ఈ గవర్నమెంట్ జగన్ మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాని తగ్గించు వస్తే మేము సిద్ధంగా లేము వి విల్ ఫైట్ ఫర్ ఇట్ అంతేగాని మీలాగా అర్ధరాత్రి ఒప్పందాలు ప్యాకేజీల కోసం చెప్పట్లు అసలు ప్యాకేజీలోకి పోలవరమే తీసుకురాకూడదు దిస్ ఇస్ నో వేర్ కన్సర్న్ విత్ ప్యాకేజ్ దిస్ ఇస్ అన్ యాక్ట్ లో ఇది ఒక భాగస్వామ్య 2000 రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పోలవరానికి సంబంధించి రీహాబిలిటేషన్ దగ్గర నుంచి రీసెటిల్మెంట్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ కంప్లీషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యతే దీనికి కట్టుబడి ఉండాల అంతే తప్ప ఇంతే ఇస్తాం అంతే ఇస్తామని కక్కుర్తిబడి చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు కక్కుర్తిపడే పనే లేదు రాజీ పడే పనే లేదు ఖచ్చితంగా దీని మీద పోరాటం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత యాక్ట్ లో ఒక పార్లమెంట్ లో రాష్ట్ర విడిపోయినప్పుడు ఏదైతే చెప్పారో దానికే మేము కట్టుబడి ఉన్నాము మీలాగా కట్టేసి మేము తీసేసుకుంటామని చెప్పి ఈరోజు దాదాపు 30000 కోట్ల రూపాయలు తేడా 20000 కోట్లలో 29000 కోట్లు ఆరండి అది ఏ విధంగా ప్రాజెక్టు ముందుకెళ్తుంది అసలు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మాట్లాడి చూస్తుంటే అసలు ఆర్ఎండ్ఆర్ గురించి మాట్లాడలే మాట్లాడేవాళ్ళు కాబట్టి మాట్లాడేటప్పుడు ఒకవేళ ఇవన్నీ తెలియకపోతే పాపం ఒకసారి కాగితాలు తెప్పించుకోమని చూడమనండి వాళ్ళ రాసినయే వాళ్ళ బాబు గారు రాసిందే లేక చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు అంటే ఉమాగారికి పాపం ఏం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉన్నట్టుంది రకరకాల వచ్చి మాట్లాడతాడు పాపం తిట్టించుకుంటాడు ఆయన చెప్తాడు ఆయన వస్తాడు ఏ ప్రశ్నంటే ఒకటే సోదా నేను 50 సార్లు పోయా 62 సార్లు పోయా 70 సార్లు పోయా 80 సార్లు పోయా మేము 70% కనిపెట్టి ఇల్లు చేతకట్లే ఎన్నిసార్లు ఏదో పాసిపులరా ఏదో సాగిత చెప్పినట్టు అదే మాట టేపు రికార్డు పక్కన పెట్టుకొని చెప్పుకోరా నేను దీనికి ఊరికిన అదే చెప్తూ ఫ్యాక్ట్స్ కమ్ వితౌట్ కమ్ విత్ ఫ్యాక్ట్స్ ఏమన్నా అంటే మేము నిజాలు చెప్తే మేము గట్టిగా గొంతు చెప్తే బూతులు తిట్టారు అంటారు ఏం బూతులు ఉన్నాయి స్వామి దీంట్లో ఏం బూతులు ఉన్నాయి దీంట్లో నిజం పర్ఫెక్ట్ గా కాగితాలతో సహా మీ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ రాష్ట్ర ప్రజలను చేసిన మోసం మీరు కక్కుర్తిపడి ప్రాజెక్టును చేపట్టి దాంట్లో కమిషన్ల కోసం కక్కుర్తిపడి మళ్ళీ చెప్తున్నా రైట్ ఇట్ డౌన్ కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ ప్రాజెక్టు మీరు చేపడితే 20000 కోట్ల ప్రాజెక్టు కమిషన్ల కోసం సెంట్రల్ గవర్నమెంట్ చేపడితే మీకు కమిషన్లు రావు కాబట్టి మీరు తీసుకోవాలి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈ రాష్ట్ర ప్రజల్ని పోలవరం ప్రాజెక్టుని నట్టేట ముంచి 20000 కోట్లకే ఒప్పుకున్న ఘన చరిత్ర 50000 కోట్లయితే మీది వివరాలు అన్నీ కూడా యాక్చువల్ గా వీళ్ళు చెప్పారు 2000 ఎంత కూడా చెప్పాడు 1850 కోట్లు తీసుకోండి వీళ్ళందరూ సంతకాలు పెట్టారని మేము ఎందుకు పెడతాం సార్ ఆయన ఉన్న సంతకాలు పెట్టాడు ఎవరు ఆడైనా మినిస్టర్లు గినిస్టర్లు సంతకాలు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారా
1850 crores పెట్టినప్పుడు దే మేడ్ ఎ క్వెరీ క్వెరీ ఒకటే సార్ ఏమనేశారు దే మేడ్ రైజ్డ్ ఎ క్వశ్చన్ 2014 కి ముందు జరిగిన ఏదైతే 5000 కోట్లు జరిగిందో దానికి సంబంధించి మా ఆడిట్ టీమ్ అని చెప్పారు అప్పుడు సో ఈ కోవిడ్ లో ఉన్నప్పటికీ కూడా దానికి ఆడిట్ అంతా కూడా పూర్తి చేసి అది అయినా కూడా దాంట్లో కూడా 4500 కోట్ల రూపాయలు క్వెరీ చేసినప్పుడు కూడా మొత్తం సబ్మిట్ చేశాం సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం వెన్ వి వెంట్ ఫర్ 2300 crores వాళ్ళు ఇది అంత బయటపెట్టడం జరిగింది సో ఆర్ఎండ్ఆర్ కి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి దాంట్లో పూర్తిగా ఆర్ఎండ్ఆర్ కి సంబంధించి అంతా ఉంది దే వాళ్ళు 55000 కోట్లకు చేస్తే తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ కట్ డౌన్ టు 48000 crores ఆ 47000 crores లో 5000 కోట్లు ఆర్ఎండ్ఆర్ కి ఎందుకు తగ్గించారంటే మనం ఎకరాకి ఇప్పుడున్న రేట్స్ ప్రకారం 11.5 lakhs పెడితే దే హావ్ డిక్రీస్ టు 8.5 ఆర్డ్ దానివల్ల 3000 కోట్ల రూపాయలు ఎంతో ఆర్డ్ తగ్గటం రెండోది ఇంట్రెస్ట్ 6 మంత్స్ తర్వాత ఏదైతే మనం ప్రాజెక్ట్ కంప్లీట్ వీ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ దట్ ఆర్ సమ్స్ అరౌండ్ 18-20000 crore అప్రాక్సిమేట్లీ అదంతా కలిపి ఒక 5000 కోట్ల రూపాయలు తగ్గించారు అండ్ ఎల్ఎంసీ అండ్ ఆర్ఎంసీకి సంబంధించి కొన్ని క్వాంటిటీస్కి సంబంధించి ఒక 1500 కోట్లు సో 55000 బికేమ్ 47000 విచ్ సిడబ్ల్యూసీ అండ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ హాస్ రికమెండెడ్ 55000 కేమ్ టు 47000 అకార్డింగ్ టు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ దిస్ ఇస్ అకార్డింగ్ టు 2017-2018 రేట్స్ బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి దిస్ లాస్ట్ గవర్నమెంట్ హావ్ యాక్సెప్టెడ్ ఫర్ ద 2013 and 2014 దానికి సంబంధించి వాళ్ళ కండిషన్స్ కనుక ఒప్పుకొని 2010-2011కి సంబంధించి ఏదైతే ల్యాండ్ అప్పట్లో వాళ్ళు అప్పుడు 50000 ఎకరాలు ఉంటే తర్వాత అంతా డీటెయిల్ స్టడీ చేసినప్పుడు సబ్మర్జెన్స్ ఇంకొక 50000 ఎకరాలు పెచ్చి వచ్చింది ఆ 50000 ఎకరాలకు మేము ఇవ్వము ఎందుకంటే దే హావ్ స్టిప్యులేటెడ్ దట్ 2010-11 ఏదైతే ల్యాండ్ ని పెట్టారో దాని వరకే మేము ఇస్తాము అని చెప్పి దే హావ్ కెప్ట్ ఇన్ ద క్యాబినెట్ వీళ్ళు దానికి చప్పట్లు తెరిచేసి వచ్చారు ఇప్పుడు ఇవన్నీ ఏమైనాయి ఇప్పుడు రీఎంబర్స్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోలేదు క్యాబినెట్ కానీ దిస్ ఇస్ యాట్ యువర్ స్టేట్ గవర్నమెంట్ హాస్ అక్సెప్టెడ్ దాదాపు 29000 కోట్లు ఉంది ఆర్ఎండ్ఆర్ ఇస్ 29000 crores విచ్ ఇన్క్లూడ్స్ 1 lakh ఫ్యామిలీస్ ఇన్ విచ్ 70000 పీపుల్ ఆర్ ఎస్టీస్ అండ్ ఎస్సీస్ 70-75000 బిలాంగ్స్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ టుడే స్టిల్ టుడే మీరు ఇన్ని ప్రెస్ మీట్ లో చూడండి వాళ్ళది దాని గురించి మాట్లాడనే మాట్లాడరు దే నెవర్ స్పీక్ అబౌట్ ఇట్ మాటకు వస్తే డ్యామ్ 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 అంట సి డ్యామ్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ పోలవరం ప్రాజెక్ట్ దట్ ఈస్ ఓన్లీ కాన్స్టిట్యూట్స్ అరౌండ్ 18000 crores బట్ వెరాస్ ఆర్ఎండ్ఆర్ యాజ్ పర్ సిడబ్ల్యూసీ ఏదైతే టెక్నికల్ అడ్వైజర్ ఇట్ ఇస్ 33000 crores బట్ ఆర్సీసీ ఇచ్చింది కూడా 29000 crores సో మేజర్ పోర్షన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వచ్చి 65% కాన్స్టిట్యూట్స్ ఆర్ఎండ్ఆర్ అండ్ దీస్ పీపుల్ నెవర్ స్పీక్ అబౌట్ ఇట్ దాని గురించే మాట్లాడరు అసలు అది ఏమి చేయకుండానే 70% కంప్లీట్ చేశామంటారు పోలవరం హౌ కెన్ ఇట్ బి అండి మీరు చెప్పండి అంటే ఆ ప్రాజెక్ట్ లో మనం కట్టేటప్పుడు డ్యామ్ అంటే వీళ్ళ దృష్టి వాళ్ళు ఒప్పుకోవటం కూడా మేము డ్యామ్ కట్టేసి జనాలు వదిలేద్దాం అనుకున్నారా ముంచేద్దాం అనుకున్నారా అంతే కదా నేను మనం అడుగుతున్నా నేను అనేక సార్లు చెప్పాం 50000 కోట్ల ప్రాజెక్ట్ లో 18000 కోట్లు కడితే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ స్టిల్ దేసే 70% ఇంతకన్నా అబద్ధాలు చెప్తా ఉంటే ఎట్లా సి ఇరిగేషన్ ఎవరు ఏ గవర్నమెంట్ సి దట్స్ వాట్ ఎస్ ఎస్ క్యాబినెట్ లో మీ ఇద్దరు మంత్రులు ఉన్నారు సి యువర్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీజేపీస్ ఎన్డీఎస్ గవర్నమెంట్ కదా 2017 యువర్ 2 ministers వేర్ ఇన్ ద క్యాబినెట్ పక్కన పెట్టు ఐ హావ్ స్టూడ్ ఎ లెటర్ చంద్రబాబు నాయుడు లెటర్ ఆ మెమోని ఇట్ చేస్తూ ఎస్కోటెడ్ సేమ్ డేట్ యాజ్ ఫర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైడ్ ఎఫ్ నంబర్ 1/2 PF1 2014 డేటెడ్ 39/2016 మీ క్యాబినెట్ లో మీ మంత్రులు ఉంటే మీరు ఒప్పుకున్నట్టు కాదా యువర్ స్టేట్ ఎంపీస్
who were as ministers in the central government, part of the cabinet in 2017, వాళ్ళు ఏమన్నా డిసెంట్ తెలియజేశారా అంటే మీకు తెలియదా? లేదు, మేము దీనికి ఒప్పుకోవట్లేదని ఎక్కడైనా రాశారా? హ్యావ్ దే రిటర్న్ ఎ లెటర్? నేను అడుగుతున్నానండి, హ్యావ్ దే రిటర్న్ ఎ లెటర్? నథింగ్. సల్లంగా పోయారు, క్యాబినెట్ లోపేసుకున్నారు, రాత్రి చేసుకుని వచ్చేశారు. అండ్ టుడే వెన్ వీ గో ఫర్ రీఎంబర్స్మెంట్ దే కమ్ విత్ మై నోట్ లాస్ట్ టైం saying that, see, so and so finance minister, so and did as in cabinet, so we will pay accordingly. ఎవరు క్షమాపణ చెప్పాలా? మేమా అండి? 2014 నుంచి 2016 దాకా పోలవరం ఏం చేశారు మీరు? ఫస్ట్ 3 ఇయర్స్, 2.5 ఇయర్ మీరు ప్రాజెక్టు తీసుకొని ఆ కమిషన్ల కోసం కకృతి పడేదాకా పోలవరం ప్రాజెక్ట్ ఏం జరిగిందండి? నేను అడుగుతున్నా, వాట్ ఈస్ ద కరస్పాండెన్స్ యూ హావ్ గివెన్ టు ది సెంట్రల్ గవర్నమెంట్? ఏం చేశారు? మీరు మాట్లాడతారా? మీరా మాట్లాడేది? ఊరికి నేను 70 సార్లు పోయాను, 80 సార్లు పోయాను, సోమవారం పోయాను. దేనికి 70 సార్లు పోయి 80 సార్లు పోయావు? ఎన్నిసార్లు ఆర్ఎన్ఆర్ కుటుంబం, ఏదైతే 65% ఆఫ్ ద ప్రాజెక్ట్ లో ఉన్న లక్ష కుటుంబాల దగ్గర నేను పరం కలిసేదానికి కానీ వాళ్ళ ఇళ్ల గురించి కానీ ఎన్నిసార్లు పోయావు? లెక్క చెప్పండి. 50,000 కోట్ల ప్రాజెక్టులో 18,000 కోట్లు ఖర్చు అయితే ఏదైతే ఏ విధంగా 33%, ఏ విధంగా 70% అంటే మీకు తెలిసి ఉండాలి, 20,000 కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి 70% అయి ఉంటుంది. దట్స్ అ ఫ్యాక్ట్. రాష్ట్రాన్ని నట్టేటం ముంచి రాష్ట్రాన్ని, ఏదైతే పోలవరం ప్రాజెక్టుని, లక్ష కుటుంబాలని మేము క్షమాపణ చెప్పాలా? రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి మీరు మీరు చేసిన తప్పిదం వల్ల. అది తెలుసుకున్నాక ఆయన వెళ్ళిపోయాడు, మీ బాబు గారు తెలుసుకున్నారు వెళ్ళిపోయారు. నువ్వెందుకేడా? అప్పుడప్పుడు వచ్చేది, ప్రెస్ మీట్లో పెట్టేది, అరగంట సేపు చెప్పిన సోది స్టార్టింగ్ నుంచి ఎండింగ్. ఏమన్నా అంటే ఇరిగేషన్ మంత్రికి ఏం తెలియదు? ఓరే, నాకు తెలుసో లేదో, నేను ఏదైనా ఫ్యాక్ట్తో వచ్చినా మీలాగా తప్పుడు తడకలతో రాలా, చెప్పిన అబద్ధం చెప్పకుండా నేను రాలా. మేబీ పాపం ఈయనకు తెలిసి ఉండకపోవచ్చేమో. పై పైన ఆయన అంటుంటాడు కదా, ఆయనకు తెలుసు, ఈయనకి తెలుసు, ఈ ఇరిగేషన్ మినిస్టర్. ఓకే, ఈయనకేం తెలుసో చెప్పమనండి. ఈ లేక వచ్చిందని తెలుసా? వాళ్ళు బాబు గారు రాసింది తెలుసా? వీళ్ళ క్యాబినెట్లో ఒప్పుకుంది తెలుసా? తెలియదేమో. మన ఆయన వేరే పనిలో ఉంటాడు కదా పాపమా, లేకపోతే వాళ్ళు కూడా ఏమన్నా చదవటం రాదేమోలే. మేము చెప్పాం కదా, సీఎం మా సెక్రటరీస్ వెళ్తా ఉన్నారు, సీఎం గారు కూడా లెటర్ రాస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము వీ విల్ గో వేర్ వాట్ ఆస్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే అడ్వైస్ చేస్తుందో దానికి ససే మీర, దానికి ఖచ్చితంగా దానికి తగ్గితే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. సో వీఆర్ మేము, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల, వాళ్ళు ఏ కారణం వల్ల చేశారా, ఏం ఫోర్ సైట్తో చేశారో మాకైతే తెలియదు. అది వాళ్ళ లోపాయికార ఒప్పందం వల్ల. బట్ వీ డోంట్ వాంట్ ఆర్ పీపుల్ టు గెట్ ఎఫెక్టెడ్ అండ్ ద ప్రాజెక్ట్ గెట్, ఎందుకంటే దాదాపు 30,000 కోట్ల డిఫరెన్స్ వస్తుంది. హూ ఈజ్ గోయింగ్ టు బేర్ ఇట్? పోలవరం ప్రాజెక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. దే హ్యావ్ టు డూ ఇట్. ఇట్ ఈస్ అకార్డింగ్ టు రీఆర్గనైజేషన్ యాక్ట్. వాళ్ళు చేయాల్సింది పోయి మన్నెత్తి మీద రుద్దిచ్చే పని చేసి మళ్ళీ వీళ్ళు మళ్ళీ మేమంట ఈ ప్రభుత్వం మీద ఒక 3 రోజులు సీరియల్ రాస్తారు ఒక పేపరు. మేమంటే వీళ్ళు ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నాండి, గత ప్రభుత్వం మీద రావు. మేము రుద్దాల్సిన అవసరం లేదు నాయన, చేయాల్సిన దరిద్రం అంతా చేసేసారు. అవును, పోలవరం ప్రాజెక్ట్ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్క్స్ సంబంధించి కానీ దాంట్లో అవగతవగలు ఉన్నాయని చెప్పిన అసలు మేము అంచనా చెప్పారో ఒక కమిటీ అయిపోయి వచ్చారు ఇలా. రివర్స్ టెండరింగ్ లో మేము 700 కోట్ల ప్రాజెక్టు ఏదైతే వర్క్ పట్ల తగ్గించారు. ఆ రోజు కూడా చెప్పాం, వాళ్ళ బాధ్యత అయితే మీరెందుకు ఆయన తీసుకోవటం. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రాజెక్ట్ కట్టాల్సిన బాధ్యత వాళ్ళది, మీరెందుకు కమిషన్ కోసం కక్కుర్తిపడి రాష్ట్రాన్ని ముంచేస్తారని చెప్పాం. ఆ రోజు చెప్పారా లేదు మా ముఖ్యమంత్రి గారు? ఈ రోజున ముఖ్యమంత్రి గారు, ఆ రోజున ప్రతిపక్షంలో చెప్పామా లేదా? అసలు ఈ ప్యాకేజీకి సంబంధించి రావాల్సిన అవసరమే ఉందండి. స్పెషల్ స్టేటస్ అని తాకట్టు పెట్టేదానికోసం ఆ రోజు ప్యాకేజీని ఒప్పుకున్నారు. బట్ స్పెషల్ స్టేటస్ లో పోలవరం రాదు కదా. పోలవరం ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ, ఇట్స్ అ నేషనల్ ప్రాజెక్ట్, హ్యాస్ టు బి కన్స్ట్రక్టెడ్ బై అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సెటిల్డ్ బై ద నేషనల్ గవర్నమెంట్. అసలు ప్యాకేజ్ దాన్ని తీసుకురాకూడదు, ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ.
అయినా తీసుకొచ్చేశారు ఒప్పేసుకున్నారు నేను చెప్పేది ఏంటంటే చేసినంతా చేసేసి క్యాబినెట్ లో ఒప్పేసుకొని చేయాల్సినంత దరిద్రం అప్పుడంతా ఏం మాట్లాడకుండా 2018 లో 2018 లో అప్పుడు మాకు 17-18 రేట్స్ ఇండియా అని చెప్పి కాగితాలు రాశారు ఆ రోజే మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకోక ముందే 2014 నుంచి 2016 వరకు 2013 టు 2014 ఎంత కాస్ట్ అవుతుంది 2016 కి ఈ రోజుకి ఎంత అవుతుంది ఏందని మీరు అంచనా వేయలేకపోయారా మీరు ఒకే పనిలో ఉన్నారు ఏం పనిలో ఉన్నారు ప్రాజెక్ట్ మేము కట్టేయాలా మేము తీసేసుకోవాలా ఆ టెండర్ మేము పిలుచుకోవాలా ఆ కమిషన్ మేము తీసుకోవాలా ఈ ఫోర్ సైట్ లో ఉన్న మీరు ఆ ప్రాజెక్ట్ అంచనా ఎంత ఆర్ఎండ్ఆర్ కి ఎంత అవుతుంది అరే 2010 నుంచి 2013 దాకా 50,000 ఎకరాలు పెరిగింది దీంట్లో ఎవరూ లేరు వీళ్ళు ప్రాజెక్ట్ తీసుకోవాలా మేము కట్టేయాలా టెండర్ మేము పిలుచుకోవాలా మండే మండే ఎంత పని అయిందా చూసుకోవాలా ఎవ్రీ 15 డేస్ ఏం సెటిల్ చేసుకోవాలా తీసుకోవాలా మీరు ఈ పనిలో ఉన్నారు 2018 నుంచి పోరాటం చేసిన మీరు 2018 లో రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు 2013 ఉంటుందని డైలాగులు పేలింది మీరా మేమా రాసుకో గీసుకో అని రాసింది మీరే కదా మేము వీఆర్ క్లియర్ మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేది ఈ రోజున్న రేటు ప్రకారం ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే మీ ఒక్క హెడెడ్ డిపార్ట్మెంట్స్ వాట్ ఎవర్ సెంట్రల్ వాటర్ కమిషన్ విచ్ ఇస్ అ నేషనల్ ఇది వాళ్ళు ఏదైతే ఇచ్చిన దాని ప్రకారము ఈరోజు అది చేస్తే తప్ప ప్రాజెక్ట్ ముందుకు నడవదు సో ఆ లెక్క మాకు ఇచ్చి తీరాల్సిందే దిస్ ప్రాజెక్ట్ టు గో ఆన్ హౌ కెన్ యూ గో విత్ 2013 అనేది ఫస్ట్ ప్లేస్ సార్ మా ఒక ఇది అది అయిన తర్వాత కదా దట్స్ అ నెక్స్ట్ స్టెప్ సో మేము పట్టుబట్టేది ఏదైతే మేము సిడబ్ల్యూసి కింద ఇచ్చిందో సరే ఏం చేస్తాం రకరకాల కారణాల వల్ల గత ప్రభుత్వం చేసిన పొరపాటుని యూ కాంట్ రైడ్ ఆన్ 1 lakh పీపుల్ సో దానికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు ఆ వీ గోయింగ్ టు రైట్ ఎ పర్సనల్ లెటర్ దానికి సంబంధించిన అవసరమైన అన్ని కూడా చూస్తాం దాని దగ్గర విల్ గో ఫార్వర్డ్ సి ఐఎమ్ టెలింగ్ యూ ఫస్ట్ లెట్ దిస్ గో హ్యాపెన్ ఫస్ట్ లెట్ దిస్ హ్యాపెన్ ఇవ్వము అని చెప్పారు ఇవ్వము అని చెప్పి ఇవ్వము అనే దానికన్నా కూడా దే హవ్ రోడ్ టు ద పీపీఏ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ దన్ ఆన్సర్ మనం ఇప్పుడు చెబుతున్నాం ఎలా జరుగుతుంది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఇట్ సెల్ఫ్ విత్ సిడబ్ల్యూసి విచ్ ఇస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ దే హవ్ గివెన్ 55,000 క్రోర్స్ సో దానికి కట్టుబడి ఉండమని చెప్పి వీఆర్ గోయింగ్ టు స్పీక్ దాని తర్వాత వాట్ ఎవర్ డిసిషన్స్ వాట్ ఎవర్ అవుట్కమ్ కమ్స్ అవుట్ వీ విల్ టేక్ అప్ డిసిషన్ మేము ఆయన కట్టుబడి ఉందా కట్టుబడి లేదని మేము చెప్పలేదండి మేమే అవస్థలు ఏం చెప్పాం సార్ ఏదైతే మీరు 20,000 కోట్ల ప్రాజెక్టు మీరేదైతే 2016 మా ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకుందో రకరకాలు ఒప్పుకుందో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫైనాన్షియల్ క్రైమ్ అని చెప్పినా అది కుదరదు ఆ 55,000 కోట్లకు సంబంధించి ఇస్తే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది 29,000 కోట్ల ఆర్ఎండ్ఆర్ ఉంది దానికి సంబంధించి మాకు న్యాయం చేయండి 100 కోట్ల కుటుంబాలకు సంబంధించిన లక్ష కుటుంబాలకు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు డ్యాంతో పాటు దీనికి ముడిపడి 100,000 కుటుంబాలున్నాయి దాంట్లో 70,000 మంది ఎస్టీలు గిరిజనులు ఎస్సీలున్నారు దీన్ని ఆలోచన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన మీ మీద ఉందని మా రిప్రజెంటేషన్ అంతే ఈ ఐడెంటిఫై క్యాబినెట్ లో పెట్టింది ఎప్పుడు కూడా దే హవ్ నాట్ ఎప్పుడైతే 2,350 కోట్లు మేము రీఎంబర్స్ చేయలేదు దెన్ దే హవ్ బ్రాట్ దిస్ నోట్ ఏదైతే 1,850 క్రోర్స్ అడిగినప్పుడు దే హవ్ నాట్ రేజ్ దిస్ ఇష్యూ బట్ వెన్ వీ వెంట్ ఫర్ 2,300 క్రోర్స్ దే రోజ్ రేజ్ ద నోట్ అండ్ దెన్ సెంట్ టు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సెయింగ్ దిస్ వన్ దెన్ బ్యాక్ వెళ్తే
మనలు చేసిన ఘన కార్యాలన్నీ ఉన్నాయి.